మనం భయపడుతున్నామా లేకపోతే గనక అతి బుజ్జగింపు చేస్తున్నామా, నేరాన్ని నేరంగా చూడలేమా? ఇక్కడ మనకి చాలా విషయాలు చూస్తుంటాం. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు నిందితులైతే, అంటే ఓసీలు నిందితులైతే, పెద్ద ఎత్తున రచరచ నడుస్తుంది. అదే సందర్భంలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు బాధితులైనా కూడా, వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అయితే కనుక మహిళా సంఘాలకి నోరు రాదు, లేదా మరొకళ్ళకి నోరు రాదు. ఇప్పుడు ప్రీతి అనేటువంటి అమ్మాయి వాస్తవంగా దారుణమైనటువంటి వేధింపులకు గురైంది. ఎక్కడ? తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన. వరంగల్లోని వైద్య విద్యార్థిని, పీజీ విద్యార్థిని అమ్మాయి కూడా ఇప్పుడున్నటువంటి దారుణమైన పరిస్థితికి రావడానికి కారణం సైఫ్ అనేటువంటి వ్యక్తి. ఇక్కడ ఈ అమ్మాయి బాబాయ్ కూడా ఎస్ఐ అయినా కూడా వేధింపులు తప్పలేదు. గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి. ఆ కులం కారణాన్ని చూపించినే అమ్మాయిని తీవ్రంగా వేధించారన్నటువంటిదే వాళ్ళ ఫాదర్ చెప్తున్నటువంటి మాట. చివరికి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ప్రస్తుతం చావుతో పోరాడుతోంది. కానీ ప్రతిదానికి స్పందించేసేటువంటి మహిళా సంఘాలు ఈ విషయంలో నోరు మీద పట్టలేదు. లైట్ ఏదో చిన్నపాటి ప్రకటనలు అంతే. అదే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే ఈ పాటికి, అదే నిందితుడు కనుక ఏదన్నా ఏ హిందువో అయ్యుండి, అదే ఏ ఓసీనో అయ్యుంటే అసలు ఊరుకునేవాళ్ళ ఇప్పుడు ఈ పాటికి ఏ రేంజ్లో ఉండేది? దురహంకారం అదేది, ఆ పేరు ఏదో బలి విచిత్రమైనటువంటి పేర్లు వాడుతుంటారు. అగ్రకుల దురహంకారంతో పాటుగా పాత తరాల నుండి వచ్చినటువంటి సంప్రదాయం మనువాదం. ఆ మనువు ఎవరో ఇప్పుడున్నటువంటి చదువుకుంటున్న పిల్లలకి తెలియదు, నా వయసు వాళ్ళకి కూడా తెలియదు. కానీ మనువాదంతో బలుపెక్కి కొట్టుకుంటున్నారు. ఇట్లాంటి మాటలు వస్తాయే? తోటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి కదా. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఎంత కష్టపడితే ఆ స్థితికి చేరుకుంటుంది, వాళ్ళ నాన్న ఎంత కష్టపడితే అమ్మాయి అక్కడ దాకా రాగలుగుతుంది. చివరికి అతని వేధింపుల గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. చివరికి వాళ్ళ నాన్న మాట్లాడతానంటే అమ్మాయి భయపడిపోయింది, మార్కులు తగ్గిస్తారేమోనని. చదువు మీద అంత ప్రేమ అట్లాంటి అమ్మాయిలకి జరిగితే ఎందుకని స్పందించలేకపోతున్నావు? నేరాన్ని నేరంగానన్నా చూడాలి కదా. అక్కడ కూడా మతం పేరుతోనో కులం పేరుతోనో బాధితులకి సో అండ్ సో వాళ్ళు అయితే కనుక తప్పు లేదు అనేటువంటి స్టేజీనా ఎక్కడ దాకా వెళ్తున్నాం మనం?